సార్ లోపల ఉన్నాడా? ఉన్నాడు సార్. చేతుల కిందకి దించు. అలెక్స్, సీసీటీవీ దృశ్యాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఏమైనా చెప్పాలా నువ్వు? నేను కాదు సార్. మరెవరు? బైక్ మీద వచ్చిన ఇద్దరు. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు? నేను చూశాను సార్. ఏం చూసావు నువ్వు? బైక్ మీద వచ్చిన ఇద్దరు సెక్యూరిటీ మీద అటాక్ చేయడం. ఆ బైక్ లో వచ్చిన వాళ్ళు చూస్తే కనిపెడతావా? ఏటయ్యా, అబద్ధం చెప్పడానికి ప్లాన్ చేస్తున్నావా? తెలీదు సార్. మరి నువ్వేగా చెప్పావు వాడి హెల్మెట్ పీకినప్పుడు వాడి మొహం చూశానని. అంటే కొంచెం చూశాను. కొంచెం చూసావా? గుర్తుపడతావా? గుర్తుపట్టాలి. కానిస్టేబుల్ సార్, ఆ సాక్ష్యాలను ఇలా పిలిపించు. అలాగే సార్, రండి. ఇతన్ని అటాక్ చేసిన ఆ సెక్యూరిటీ గార్డ్ని మీరే కదా హాస్పిటల్లో జాయిన్ చేశారు? హాస్పిటల్లో అడ్మిట్ చేసింది మేమే సార్, కానీ చెప్పండి సార్, ఇతను అటాక్ చేయడం మేము చూడలేదు కానీ అక్కడ ఇతను ఉన్నాడు. ఇతను మీకు ముందే తెలుసా? తెలీ సార్, ఇప్పుడే ఫస్ట్ టైం. మీరెందుకు ఆ రూట్ లో వచ్చారు? సార్ ఆ రూట్ షార్ట్ కట్ సార్, ఆ రూట్ లో వెళితే 2.5 hours లో సన్నిధానానికి వెళ్ళిపోవచ్చని. సరే గాని మిమ్మల్ని అవసరమైతే పిలుస్తాను, మీరు వెళ్ళండి. స్వామి శరణం. అలెక్స్, పెరోల్ లో వచ్చిన ఖైదీ కాబట్టి నేను సీసీటీవీలో చూసిన వెంటనే మాకు అనుమానం వచ్చింది. ఆ సెక్యూరిటీ వాంగ్మూలం కూడా మాకు దొరకలేదు. ఆ రోడ్లో ఒక బైక్ పాస్ అయిన దృశ్యం మాకు దొరికింది. అదే బైక్ దృశ్యం పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో దొరికింది. వాళ్ళెవరనేది నువ్వు కనిపెడితే నువ్వు తప్పించుకోవచ్చు. అయితే బయలుదేరు, అవసరం ఉంటే పిలుస్తా. చూడు అలెక్స్, నిన్ను పోలీసులు తీసుకెళ్లిన తర్వాత దీనికి చాలా కాల్స్ వచ్చాయి. నేను లిఫ్ట్ చేయలేదు, కానీ నాకెప్పుడు తెలియాల్సింది ఇంకో విషయం. దీని గురించి నువ్వేమీ చెప్పలేదే. అయ్యో కాపాడండి, అమ్మా కాపాడండి, రెండెవరైనా కాపాడండి. అబ్బా అన్నా, అన్నన్న ఎవరో కొట్టి వెళ్ళిపోయారు, కాస్త హాస్పిటల్ తీసుకెళ్ళరా.